Okay, namaste friends. This video lo nenu Hindustan Unilever yokka option trade gurinchi discuss cheyabothunnanu. So this is a bearish trade. So trade teeskuntam gala reasons ivanni nenu meeku explain chestanu. So overall ga 10:30 morning ivala manam ee trade lo ki entries teeskuntam jarigindi. So ekkada entries teeskunnamu, currently positions ee vidhanga unnai anedi nenu meeku explain chestanu. So reason for first analysis nenu meeku discuss chestanu. Aa tarvata manam we can go and see what is the exactly the trade. Okay, so idi Hindustan Unilever chart. So oka daily time frame lo meeru chusinatlayite ganaka, so stock anedi manaki breakdown ayindi around so 2500 ఆ లెవెల్స్. సో ఆల్రెడీ స్టాక్ ఒకసారి మీరు ఇక్కడ అనలైజ్ చేసి చూడండి, స్టాక్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఇన్ ఎ సైడ్వేస్ మూమెంట్, రైట్. సో ఇది మేజర్ ట్రెండ్ లైన్స్, రైట్. సో సైడ్ స్టాక్ అనేది సైడ్వేస్లో ఉంది. అండ్ ఇంకొకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, రీసెంట్ ప్రైస్ యాక్షన్ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఈ రీసెంట్ ప్రైస్ యాక్షన్ అనేది మీకు ఇలాగా ఇది హయ్యర్ లోస్లో ఉంది, రైట్. సో హయ్యర్ లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్లో ఉంది, రైట్. సో ఇది చూడండి, ఈ హై కన్నా ఈ హై తక్కువలో ఉంది, ఈ హై కన్నా ఈ హై తక్కువలో ఉంది, ఈ హై కన్నా ఈ హై తక్కువ. బట్ లో వచ్చేసి ఈ లో కన్నా ఈ లో తక్కువ, ఈ లో కన్నా ఇవాళ మేక్ చేస్తున్న లో తక్కువ. సో ఓవరాల్గా మనం వాట్ వీ కెన్ సీ, మనకి ఈ పర్టిక్యులర్ స్టాక్ అనేది ఆఫ్టర్ ఏ కన్సాలిడేషన్, సో ఒక లాంగ్ కన్సాలిడేషన్, ఇప్పుడు స్టాక్ అనేది మనకి ఇట్ ఈస్ ఫేసింగ్ సపోర్ట్స్ నుంచి డౌన్ఫాల్ లైన్. సో వీ కెన్ సీ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ డౌ థిరీ లో లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ప్యాటర్న్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ మొమెంటమ్ చూసినట్లయితే వీఆర్ అరౌండ్ 35. సో 35 ఫర్ మీ ఈజ్ ఏ మనకి మొమెంటమ్ అనేది నెగిటివ్ సైడ్ ఉన్నట్లు అర్థమవుతుంది, రైట్. సో లోవర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళినట్లయితే క్లియర్ డామినేషన్ ఈజ్ లోవర్ టైం ఫ్రేమ్లో మనకి స్టాక్ అనేది బిలో 30 ఉంది. సో దట్ మీన్ నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే స్ట్రాంగ్ మొమెంటమ్ అనేది కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఈ స్టాక్ ఆల్రెడీ మేము అనాలిసిస్ చేసినప్పుడు రేడార్లో తీసుకున్నాను. సో మార్నింగ్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ 9:30 ఆఫ్టర్ 10:30 ఆ పీరియడ్లో క్లియర్లీ వాట్ వీ కెన్ సీ ఈజ్ వీ కెన్ సీ ఏ బ్రేక్డౌన్ ఫ్రమ్ దిస్ జోన్, అవునా. అదేవిధంగా ఆ టైంలో మనం మొమెంటమ్ చూసినట్లయితే మొమెంటమ్ కూడా షార్ట్ సైడ్ మనకి ఫేవరబుల్గా ఉంది, రైట్. సో బేస్డ్ ఆన్ దిస్ నేను కాల్ ఆప్షన్ సజెస్ట్ చేశాను 2500 కాల్ ఆప్షన్ షార్టింగ్కి. సో అరౌండ్ 37, సో 37 లెవెల్స్ ఇప్పుడు మనకి దగ్గర 20 లెవెల్స్ ఆ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో క్లోజ్ టు 4500 ఓన్లీ మనం 2500 షార్ట్ చేస్తే మనకి ఇప్పుడు అన్హెడ్జ్డ్ ట్రేడ్లో ఉంది. బట్ స్టూడెంట్స్తో నేను షేర్ చేసుకుంది, ఇట్ ఈస్ అ హెడ్జ్డ్ ట్రేడ్. సో దగ్గర 2500 మనం 35 లెవెల్స్ దగ్గర షార్ట్ చేయటం, అండ్ అలా అదేవిధంగా 25660 అనేది మనం బై చేసుకుంటాం అరౌండ్ 12.8. సో కరెంట్లీ మనం చూసినట్లయితే దగ్గర 2500 రూపీస్ హెడ్జ్డ్ ట్రేడ్లో మనకి ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో వెరీ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న ట్రేడ్, అండ్ ఆల్రెడీ ప్లాన్ చేసుకోబట్టి మనం ఈజీగా ఎగ్జిక్యూట్ చేయగలిగాం. ఓకే, అండ్ అదేవిధంగా మీరు చూసినట్లయితే ఈ పర్టిక్యులర్ స్టాక్లో స్టాప్ లాస్ అరౌండ్ 25-20 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు ఇంకా కన్జర్వేటివ్గా ఉంటే 25-20 పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ 25-10 స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ స్టే ఈ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను స్ప్రెడ్ మనం ఎలాగో స్ప్రెడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ ట్రేడ్లో ఒకవేళ మనకి మోర్ దెన్ 3000 లాస్ వస్తే కనుక ఆ స్ప్రెడ్లో నుంచి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. సో దిస్ ఈజ్ అ షార్ట్ ఐడియా, ఒక సింపుల్ అనాలిసిస్ తీసుకున్నాము, ఆ అనాలిసిస్ బేస్ చేసుకొని వీ హ్యాడ్ సీన్ అ సింపుల్ అనాలిసిస్, ఆ అనాలిసిస్ బేస్ చేసుకొని మనం ఏ విధంగా ట్రేడ్ చేసాము యూజింగ్ ఆప్షన్స్, యూజింగ్ హెడ్జ్డ్ అండ్ అన్హెడ్జ్డ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.